కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినాం మనం, ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాం. నువ్వు అన్ని మత్తుకో ఇంట్లో ఉన్నావు కోవిడ్ అప్పుడు. ఇలా ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది, ఇన్ని ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉందంటే కారణం ఎవరు? నీ చైనా ఎడవ, నువ్వు నీకు ఇష్టపడు చైనా ఎడవా, నీకు ఇష్టపడే పాకిస్తాన్ పిండి కోసం కొట్టాడుకుంటున్నారు, నీకు ఇష్టపడే శ్రీలంక బిచ్చ బతికే దొక్కుంది. కోవిడ్ మర్చిపోయినావు, యుద్ధం మర్చిపోయినావు, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు హేళనగా మాట్లాడుతున్నావు అంటే ఏదో డిఎన్ఏ చెక్ చేయాలనేది. మన అంతకు చెప్పిన మళ్ళీ చెప్పింది ట్యూబ్ ఉన్నది ఏదో మొత్తం కదా మధ్యలో. నో డేటా అవైలబుల్ అడా, ఇది ఎన్డీఏ అంటే 56,000 జీవనం మనిషి కింద పెట్టుకున్నావు నువ్వు. వెబ్సైట్లో పెట్టావు మూడు కూడా, హైకోర్టు పొట్టు పొట్టు తిట్టింది, తిట్టిన తిట్టు తిట్టకుండా పొట్టు పొట్టు తిట్టింది, పొట్టు పొట్టు తిట్టింది. కోర్టు దిక్కన కేసుని నడుస్తుంది, ఇంకా కోర్టు దిక్కన కేసుని మీద నడుస్తుంది. ఏడబెట్టో జీవోడు ఆర్టీఏ కింద ఒక దరఖాస్తు పెడితే ఒక ఆఫీసర్ ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. నీ ఏడుపు నువ్వు ఏడవక సెన్సెస్ గురించి మాట్లాడాడు, సెన్సెస్ గా మాట్లాడాడు. నువ్వు ముఖ్యమంత్రి కాగానే బాబా దుబాయ్లో మస్క్ అక్కడికి వాళ్ళు అందరూ వచ్చారు. సమగ్ర సర్వే ఏడబెట్టిన రిపోర్టు, సమగ్ర సర్వే రిపోర్టు నువ్వు చేసేవాడు పోటీగానే కదా, నువ్వు రోజు దేశం మొత్తం ఆశ్చర్యపోతుందని మాట్లాడినావు కదా అప్పుడు. సమగ్ర నువ్వు చేసినాడు సమగ్ర సర్వే రిపోర్టు, ఏం చేసినావు? ఏడుంది రిపోర్ట్, అది దేనికోసం చేసుకున్నావు? బీర్సో ప్రజలను ఒక కర్ఫ్యూ వాతావరణం ఏర్పడేసిన రోజు ఏం చేస్తావు? సమగ్ర సర్వే రిపోర్టు రాకుండా రేషన్ కార్డు చేస్తాం, సంక్షేమ పథకాలు ఇవి అమలు చేయం, కేసులు పెడతాం. మీరు తెలంగాణ వాళ్ళు అయితే రండి అన్నావు, ఏడవే తెలంగాణ వాళ్ళు ఏడవేయండి. మరి ఎన్ని కోట్లు ఎన్ని పట్టు కూడా తెలుస్తాయండి, దానిలో పూర్తి నివేదిక మీకు అప్పచెప్తా అని చెప్పన్నాడు. ఏడవేది నివేదిక అనేది ట్రిబ్యునల్ వేచట కృష్ణా జలం గురించి మాట్లాడు. దేశంలో 2,000 టీఎంసీలు, నువ్వు దేశం అంతా ఈ టీఎంసీల దగ్గర అంతకు చెప్పిన 570 టీఎంసీలు అంటే 299 సంతకం పెట్టిన మూర్ఖులు నువ్వు, తెలంగాణ ద్రోహిను, నీళ్ళ దొంగవును, పైసలకు మూటలకు అమ్ముడు అయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్ముడు వేరవును. అసలు నువ్వు ఈ కృష్ణా ఎన్ని ప్రాజెక్టులు అంటే ఎప్పుడు ఎందుకు అర్థలు పక్కోడు కట్టుకుంటే అన్ని ముసుకొని ఎందుకు కూర్చున్నాను? కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టావు 30,000 కోట్లను, 100,000 కోట్లు సంపిన అయిపోయా. అదనంగా ఎన్ని ఎకరాలు నిలిచినావు? ఎందుకు కాలువలట వాగులట నింపుతున్నట్టు నేనే కెనాలు కడితే నీళ్ళు అవే పోతాయి. బోరింగ్ లో పడి చెప్పు, 18 లక్షల బోరింగ్ ఉండే 26 లక్షల బోరింగ్లు అయినా ఇప్పుడు వర్షం నీళ్లు, బోరు నీళ్లు, ఆ నీళ్ళు అన్ని కూడా పూలు చేస్తాడు, కాళేశ్వరం నీళ్ళు అంటారు. అయిపోయా సో 299 టీఎంసీలను నువ్వు ఎంత వరకు చెప్పు? నువ్వు ఇంత తీసుకున్నావు, నువ్వు బాగా అవగాహన వ్యక్తి, బాగా అన్న వ్యక్తి కదా. 299 టీఎంసీలు సంతకం పెట్టావు నువ్వు అప్పుడు, ఒక్క రాష్ట్రం ముఖ్యమంత్రి పైసలు కమ్ముడు పోయి ఎవ్వరు చూడాలనుకున్నావు. మొత్తం ఆదాలన్నీ నేనే బయటపెట్టాను, నువ్వు పెట్టిన సంతకాలు అన్నీ కూడా బయటపెట్టాను. 299 టీఎంసీలలో ఎన్ని వాడుకున్నావు? ఏడవతున్నాయి నీళ్లు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? ప్రాజెక్టులు ఎందుకు కడతావు? తాగు నిరూపించి మాట్లాడుతున్నావు, 46,000 కోట్లు పెట్టావు మిషన్ పగ్గ పెడుతుంది. నేను పాదయాత్ర చేస్తుంటే అనేక గ్రామాలు నీళ్లు, పైపులతో మురుగు నీళ్ళు వస్తున్నాయి, బట్టలు ఉతకరాదు.
వాటర్ మిషన్ లో ప్రిఫేర్ వాటర్ మిషన్ లో దల్లా ఎందుకునే వని తారం ఇల్లు నోట ఇక్కడ దేశ రాజధానిలో నీళ్ళు ఇవ్వటను రను రాష్ట్రం నీ ఏర్పడు వేడు నీ తెలంగాణ రాష్ట్రం కింద పోటీగా వాళ్ళు పెద్దను ఏదో ఉంచుకుంటున్నావు ప్రపంచ నాయకును ఉంచుకుంటున్నావు నీ ఏర్పడు వేడు తెలంగాణ గురించి ఫస్ట్ మాట్లాడు నువ్వు తెలంగాణ ప్రజల్ని ముఖ్యమంత్రి చేసేరు తాకు నీళ్ళు కూడా ఇయ్యలేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది ఎందుకు ఇస్తలేవు 46,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు పక్క యూపీలో ఇటు 50,000 కోట్ల రూపాయలు వారికి ఖర్చు పెట్టారు జనాభా ఎక్కువ కనెక్షన్స్ ఎక్కువ 5 రెట్లు ఎక్కువ అక్కడ అంత తక్కువ జరిగితుంది ఇక్కడ ఇంత దేనిలేనా కమిషనే పైసలు చంపాలంతే అలా నువ్వు పెద్ద డిఫాల్టర్ నువ్వు పెద్ద డిఫాల్టర్ ముఖ్యమంత్రి నువ్వు పైసలు ఎత్తుకపోతున్నావు పైసలు కడతలేవు నువ్వు సింగరేణి గురించి మాట్లాడు బొగ్గు ఎత్తుకపోయినావు బొగ్గు పైసలు కడతలేవు కరెంట్ ఎత్తుకపోయినావు కరెంట్ పైసలు కడతలేవు సర్పంచ్ పైసలు ఎత్తే పైసలు ఎత్తుకపోయినావు పైసలు కడతలేవు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది సంక్షేమ ధరకు పైసలు ఎత్తుకపోతున్నావు పైసలు కడతలేవు అప్పులు తీసుకొస్తున్నావు అప్పులు కడతలేవు నువ్వే పెద్ద డిఫాల్టర్ నువ్వు డిఫాల్టర్ ముఖ్యమంత్రి నువ్వు చాతగా దద్దమ్మను డిస్కమ్లకు 60,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది ఇప్పటికి నష్టాలు ఉన్నాయి దాదాపు 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రాయారు పైసలు కర్మకర్తలు పైసలు నువ్వు కరెంట్ ఇంత ఉత్పత్తి ఉన్నా అసలు నువ్వేంత ఉత్పత్తి చేసావు పరంజీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనకు పోటీ అని కదా ఇంత ఉత్పత్తి సామర్థ్యం ఉంది కదా నువ్వేంత ఉత్పత్తి చేస్తావు నువ్వు ఉత్పత్తి సామర్థ్యం ఎంత వచ్చావు నువ్వు సింగరేణిలో 60,000 ఉద్యోగాలు 40,000 తీసుకొచ్చినావు బొగ్గు వాడుకున్న పైసలు కడతలేవు కుర్చీతో కూర్చొని ఊపిరికి లేకుండా చేస్తాడు అంతేనా ఏడవైనా మరి సింగరేణి ప్రైవేటీకరణ చేస్తాను నువ్వు ప్రమాణం చేయి నువ్వు చేయని ప్రమాణం చేయి ఫస్ట్ నువ్వు నేను సింగరేణి ప్రైవేటీకరణ చేయ ప్రమాణం చేయి మా పేరు మోడీ గారు వచ్చే కుండ బద్దవాడు క్లియర్గా పేడు ఎవడన్నా తెలుగు ఉన్నాడు ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు 51% ఉన్నాడు చెప్తూ పుట్టారా 49% ఉన్నాడు పుట్టారా నువ్వు చాలా దద్దబావా నువ్వు చెప్పరావు సింగరేణి క్యాంపు పూర్తి క్లారిటీ వచ్చేసింది కరెక్టే మోడీ గారి కరెక్టే ఈయన దద్దమ్మ ఆయన కాదమ్మని మభ్య పెడుతున్నాడు మోసం చేస్తున్నాడు ఈ ప్రైవేటీకరణ పేరుతోని ఆయన బిడ్డను లీడర్ చేసే ప్రయత్నం చేసాడు మా ఓట్లు చంపుకుంటున్నాడు కనీసం గిరిసారి ప్రమాదం జరిగినాయి ఒక్కసారి సమీక్ష జరపలే సింగరేణి మొత్తం టీఆర్పీ బీఆర్ఎస్ పార్టీకి ఆదాయం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఆదాయం మొత్తం కూడా ఈ సింగరేణి చేసుకొస్తున్నాడు పుట్టుబడి పైసలు చదువుతుంది వాళ్ళకి కట్టే పైసలు కడతలేదు కట్టాల్సిన పైసలు కట్టాల్సిన పైసలు కడతలేడు కరెంట్ ఛార్జీ అందుకు వచ్చినాను ఫ్రీ కరెంట్ అన్నాడు ఏది 24 అవర్స్ కరెంట్ అట నువ్వు నీ ప్రగతి భవన్ నుంచి ఒక్కసారి పిలిపి 24 గంటల కరెంటు మాకు వస్తుంది అన్న వలను ఒక్కసారి బహిరంగ సభ ఏర్పడి లేకుంటే నీ మంత్రులను నీ మంత్రులను నీ ఎమ్మెల్యేను ప్రజాప్రతిను నువ్వు పిలిపి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతిరా వెంటనే మీ గ్రామాలు ఇవ్వండి భారతీయ జనతా పార్టీ ఆరోపణ చేసింది 24 గంటల కరెంటు ఇస్తున్నా చెప్పానంటే భారతీయ జనతా పార్టీ ఇస్తలేదు అంటున్నది మీరు వెంటనే గ్రామాల్లో వినండి రైతు దగ్గర పోండి 24 గంటలు కరెంట్ ఇస్తున్నా చెప్పించే ప్రయత్నం చేయి నీ దమ్ముంటే చెప్పి ఉరికిస్తా రోడ్ల మీద ఉరికిస్తారు నేను రాత్రి 12 గంటలకు కరెంట్ వస్తారా అది చచ్చిపోతున్న రైతులందరూ కూడా ఎండిపోతున్న పొలాలన్నీ ఎక్కడ 24 గంటలు కరెంట్ ఇస్తలేడు బయట పోయి ఆ రాష్ట్రం పోయి ఈ రాష్ట్రం పోయి 24 గంటలు కరెంట్ ఇస్తారు వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళని నమ్ముకుంటారు ఎమ్మెల్యే నమ్ముకుంటారు చేయబోతుంది బయట మళ్ళా 24 గంటలు కరెంట్ అది మర్చిపోయి ఏదో డైవర్ట్ అయ్యాక మళ్ళా 24 గంటలు కరెంట్ అంటున్నాడు ఎవడిస్తాడు ఏడిస్తాడు ఎవడిస్తున్నారు రైతు మొత్తం తిరగబడుతున్నారు నువ్వు ఇక్కడ డిస్కౌంట్లకే పైసలు పెడతావు దేశంలో ఉద్ధరిస్తాడు దేశంలో కరెంటు అదనంగా ఉందట ఉత్పత్తి సామర్థ్యం కూడా అదనంగా ఉందట ఇట్లా కరెంట్ ఎక్కడ ఇస్తలేరట నీళ్ళకి ఎగ్గొడతారా దేశంలో మొత్తం చీకటి అవుతుంది
ప్రీకరణ ఇచ్చి కనీసం 5 చెంబెడతలు నువ్వు.